దేవుడు నా మనకి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు మేలు కలగాలని. మీ అందరూ బాగున్నారా? ప్రియ సహోదరుడ సహోదరి, ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మాకు ఒక ఫోన్ చేయండి, తెలియచేయండి, మీ సమస్యలు మాతో పంచుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. జగత్తు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకానికే కాదు, మరి ఈ లోకాన్ని విడిచినటువంటి వారికి కూడా ఆయన దేవుడై ఉంటున్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. జగత్తు అంటే ఈ లోకానికి సంబంధించింది, ఈ లోకము. యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని చాలామంది అనుకుంటున్నారు. కొత్త దేవుడు అండి, ఈయన ఎవరో అమెరికా వాళ్ళ దేవుడు అండి, లేకపోతే ఇంకెవరో కులానికి చెందినటువంటి వాడు. దేవుడికి కులాలని దేశాలని నిర్ణయించేటటువంటి జనాలు పుట్టారన్నమాట. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 17:24 చూస్తే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును ఉందురు, నాతో కూడా ఉండవలెను అని చెప్తూ, మరి నీవు వారు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవుడు ఎప్పుడు ప్రేమించాడటండి మనల్ని? ఈ జగత్తుకి, లోకానికి పునాది వేయబడకముందే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అదే మాట యోహాను సువార్త 3:16 చెప్తాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడటండి. లోకమును అంటే లోకంలో ఉన్నటువంటి చెట్లు, పొట్లు, పక్షులు కాదు, జంతువులు కాదండి. లోకము, మరి దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని గురజాడ అప్పారావు గారు చెప్తారు కదా. అలాగే లోకం అంటే లోకంలో నీవు, నేను, మరి మానవ జాతి అందరికీ కూడా ఆయన చెప్తున్నాడు, నేను లోకముని ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని చెప్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. ఎందుకంటే జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఈ లోకంలో ఉన్నవాడను అనువాడనని రుజువు చేస్తున్నటువంటి దేవుడు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఏం చేస్తాడటండి? ప్రేమ చేత నిన్ను నన్ను ప్రేమించి ఆయన మరి క్రీస్తులో మనల్ని ఏం చేస్తాడంట? ఏర్పరచుకున్నాడంట. జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానహీనుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడటండి. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఆయన ఏర్పరచుకున్నాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:26 తెలియజేస్తాడు ఆ మాటలో. కాబట్టి 1 పేతురు 1:20 మనం చూసినట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆయన నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదండి, ఓయ్ గ్రహించండి, తెలుసుకోండి, ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన నియమించబడ్డాడంట. కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందును ఆయన ప్రత్యక్షపరచబడెను. జ్ఞాపకం చేసుకోనండి, ఎంత చక్కటి విషయాలు దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ప్రేమించడమే కాదటండి, తను మృతుల్లో నుండి లేపినటువంటి, తనకు మహిమనిచ్చినటువంటి దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మన నిమిత్తము కడవరి కాలమందున ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా, ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 13:8 మనం చూసినట్లయితే, భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అంచె దినాల్లో ఒక
మృగం వస్తుందని, ఆ మృగానికి 666 అనే ముద్ర అంచక్రీస్తు అని తెలియచేస్తూ, మరి ఇక్కడ మరి జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి వారందరూ క్రీస్తు కొరకు ఎవరైతే మరి వధింపబడ్డారో వారు జీవ గ్రంథమందు వారి పేర్లు వ్రాయబడతాయని, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడలేదో ఆ వారందరూ కూడా ఆ మృగానికి నమస్కారం చేస్తారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మరి 14-15 వచనాలు చూసినట్లయితే 11వ వచనంలో కూడా మనం చూస్తే, ధవళమైన సింహాసనం ముందు మరి మృతులైన వారందరూ మా మరి ఉంటారని చెప్పేసి గొప్పవారు పేదవారు అందరూ కూడా ఆ సింహాసనం ఎదుట ఉండవలసినటువంటిదే. కాబట్టి ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకే కదండి ఈరోజు అంత ప్రత్యేకంగా నొక్కి ఒక్కడించి దేవుని సేవకులు తెలియచేస్తున్నారు. ఇదేదో మత ప్రచారం కాదు సుమా, నీవు నరకానికి వెళ్ళడం దేవుని సేవకులకి ఇష్టం లేక దేవుని బిడ్డలకు ఇష్టం లేక నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్లాలనేటటువంటి గొప్ప ఆశతోటి ప్రకటిస్తున్నారనే విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉంటుందా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయం చూసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే అదృశ్య లక్షణములు అనగా మరి ఆయన నిత్య శక్తియు దేవత్వమును, యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవ కుమారుడిగా అక్కడ ఉన్నాడు పరలోకంలో, దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆలోచన చేయండి, మరి మానవుడిగా సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు ఆ వాడలో ఆయన నిద్రపోయాడు, దేవుడిగా ఆ గాలిని గద్దించి తుఫాను ఆపి ఉంటున్నాడు. మరి లాజరు చనిపోయినప్పుడు అక్కడ కన్నీళ్లు విడిచాడు ఒక మానవుడిగా, కానీ చచ్చిపోయి 4 రోజులు అయిపోయినటువంటి లాజరును బ్రతికించినప్పుడు ఆయన దైవ కుమారుడిగా మరి దేవుని ప్రత్యక్షతను కనుపరిచి ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఆ జ్ఞానము మర్మమై ఉండలేదు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన నిమిత్తము నియమించెను అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవుని యొక్క మహిమ నిమిత్తం మనకి దాన్ని నియమించినట్లుగా తెలియచేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం చూస్తే, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను, ఆ శ్రమలు కూడా దేవుడు ముందుగానే ఆయనకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శ్రమలు అనుభవించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికే తండ్రి చేత వడంబడిక చేసుకొని లోకానికి వచ్చి ఉంటాడు. అందుకే ఆ 3 మేకలు లాక్కోలేక కాదండి, తండ్రికి ఇచ్చిన మాటను జవదాటకుండా ఆఖరి మాటగా చెప్తాడు, సమాప్తమైనది అని చెప్తాడు. అంటే అర్థం ఏంటండి, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని ఫుల్ఫిల్ చేశాడు, ఏ ఒక్కడు కూడా పాటించకుండా లేడు, తండ్రికి విధేయుడయ్యి తను ఏ మాటకు వడబడి లోకానికి వచ్చాడో ఆ మాట ప్రకారంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు, తను చెప్పినట్లుగా 3వ దినాన్ని తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. అంతేకాకుండా ఇంకా ఇక్కడ దేవుని యొక్క మాటలను గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దైవ పుత్రుడు, దైవ కుమారుడు, దైవ మానవుడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మరి ఆయన తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోయాడు, కానీ ఆ తుఫాన్ని గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది. ఇంకా మనం చూసినట్లయితే 19వ అధ్యాయం లోకాసువార్త 1వ వచనంలో చూస్తే, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించాడటండి. అంటే ఆయన సంచారము చేసేటటువంటి దేవుడు కూడా. ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ జక్కయ్యతో ఏం బాధ చేసినట్టు మనకు కనపడదు, కానీ జక్కయ్య నిలవబడి తన ఆస్తిలో సగం బెదలికి ఇచ్చేస్తానని, మరి ఉన్న దానిలో ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 అంతలు అంటే 1+4 అంటే
5% చేస్తానని అలాగా తను ఒప్పుకున్నప్పుడు మరి ఆ ఇంట్లో ఇంకా 1 రూపాయి ఇవ్వాల్సిన వాడికి 5 రూపాయలు ఇస్తే, 1000 ఇవ్వాల్సిన వాడికి 5000 ఇస్తే ఇంకా తన ఇంట్లో ఇంకేముంటుంది చెప్పండి. సగం ఆల్రెడీ ముందు బేదలకు ఇచ్చేస్తాడు కదా. అయితే ఆ జక్కయ్య ఏసయ్య మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారండి. కాబట్టి అప్పుడు అంటున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అన్యాయపు ఆస్తి అంతా బయటకు పోయినప్పుడు, అక్రమ సంపాదన అంతా బయటకు పోయినప్పుడు మరి ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే ఇంకా దేవుని యొక్క మాటను గమనించినట్లయితే సామెతల గ్రంథం 1:24 చూస్తే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను పిలుస్తున్నాను సర్వజనులారా బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడటండి. ఆయన పిలుపుని ఎవ్వరు కూడా లక్ష్యం చేయట్లేదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. నేను చేయి చాపగా ఎవ్వరు కూడా లక్ష్య పెట్టట్లేదు. ఆయన రెండు చేతులు చాపుతున్నాడు, రండి సర్వజనులారా సర్వదేశములారా అని పిలుస్తూ ఆయన రమ్మని పిలుస్తుంటే ఆయన దగ్గరికి రాకుండా ఇంకా దూరంగా పరిగెడుతున్నారు. 6 అగ్ని వైపే వారు జీవిస్తూ ఉంటున్నారు. ఇంకా చూస్తున్నాడు ఆయన చెప్తున్నాడు, నేను చెప్పిన బోధ ఏమి వెనక త్రోసి వేస్తున్నారు. నేను ప్రేమించి మీరు నరకానికి వెళ్ళకూడదని ఎంతో మరి బోధ చేస్తున్నాను, కానీ మీరు నా బోధ వినకుండా ఏం చేస్తున్నారు అంటున్నాడు, త్రోసి వేస్తున్నారు. నేను గద్దెంపగా లోబడకపోతిరి, అయ్యో ఇలా చేయొద్దు అని చెప్తుంటే మీరు దాన్నే చేస్తూ, ఆ రోజు ఆదాం చేశాడు కదండి అందుకే మేము కూడా చేస్తున్నామని సరిపెట్టుకుంటూ ఉంటారు. ఆలోచన చేయండి, ఆదాము చేసిన దానికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు కదా, ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళగొట్టాడు కదా. ఇవి గుర్తురావా, ఆదాం తప్పు చేశాడు, వద్దన్న పండు తిన్నాడు, అంటే ఒక్కటే ఒక్క పండు తినొద్దన్న పండు తిన్నాడు. నువ్వేంది చేస్తున్నావో, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి నచ్చినటువంటివి ఎన్ని చేస్తూ ఉంటున్నావు, వాటి అన్నిటిని బట్టి శిక్ష అనుభవించగా తప్పదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆయన గద్దిస్తున్నాడు, కానీ ఈరోజు అనేక మంది దేవునికి లోబడలేనటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా 1:26 వచ్చింది చూస్తే, కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. చూడండి, కష్టం వచ్చినప్పుడు మరి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. కష్టం వచ్చినప్పుడు దేవుడు తప్ప మరి ఇంకెవ్వరు కూడా కనిపించరు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంట, నవ్వుతాడటండి. నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటాడు. ఆయన పట్టించుకోడండి, ఆయన పిలిచినప్పుడు మనం పట్టించుకొని ఆయన మాటకు లోబడినట్లయితే మనం పిలిచినప్పుడు కూడా ఆయన మన మాట వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటాను. యెషయా గ్రంథం 1:2 చూస్తే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆయన మాట్లాడే దేవుడు అటండి. ఆలోచన చేయండి, నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. ఆయన పక్షపాతి కాడండి, ఆయన మనుషుల వలె పక్షపాతి కాడని మరి పేతులు చెప్తున్నాడు. ఈయన నిజంగా పక్షపాతి కాడని నిజంగా చెప్తున్నాను అంటాడు. ఎందుకంటే అన్య జనుల సహితము దేవుని వాక్యం విన్నప్పుడు, వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, శ్వాసల మీదకి దిగినట్టుగా మరి అన్య జనుల మీదకి కూడా దేవునాత్మ దిగినప్పుడు ఆయన పక్షపాతి కాడని పేతురు నిజంగా చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:7 చూస్తే, ఆయన దాహమునకు నీళ్ళు ఇమ్మని ఆ యొక్క సమర స్త్రీని అడుగుతాడు కదండి. ఆయన దైవ మానవుడు, దైవ కుమారుడు. అక్కడ మనిషిగా నీళ్లు అడిగాడు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దాహం వేదు, జీవజల ఊరేడు బొగ్గనని చెప్తూ ఉంటున్నాడు. ఆ సమరేశ్వరి అంటుంది, నేను ఎంత దూరమో ఈ నీళ్ళ కోసం రాకుండా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వమని అడిగినప్పుడు, నీ పెనిమిటిని తీసుకురా జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు యెషయా. అయితే ఆమె చెప్తుంది, నాకు పెనిమిటి లేడని చెప్తుంది. నీకు పెనిమిట్లు లేడన్నమాట నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. ఎంత భయంకరమైన నీచ స్థితికి దిగజారిపోయిందో ఈ లోకం చూడండి. 5 భర్తలతో కాపురం చేస్తూ ఇంకా 6వాడు కూడా లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తన గుట్టు రట్ట చేశాడో యెషయ, తను చేసినటువంటి తప్పిదాల గురించి చెప్పాడో, ఆ వెంటనే తన హృదయం పగిలిపోయిందండి. నీళ్ళ కోసం కొండ తీసుకొచ్చింది, కానీ తన పాపపు కొండ పగిలిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళోకి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ చెప్పిన ఆ మెస్సేజ్ అని చూద్దరు గంటండి అని
ఊరు మొత్తాన్ని ఆ బావి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్ఐ నమ్ముకున్నటువంటి నీవు ఒక్కరినైనా ఎస్ఐ దగ్గర తీసుకురాగలుగుతున్నావా? ఒక్కరినైనా రక్షణలోకి నడిపించగలుగుతూ ఉంటున్నావా? ఇక్కడ ఎన్నో విషయాలు మనం తెలుసుకొని ఉంటున్నాము. ఆయన మనిషిగా మరి ప్రయాణం చేసినప్పుడు నిద్రపోయాడు, కానీ ఆ తుఫాన్ని ఆపగలిగి ఉంటున్నాడు దైవ కుమారుడిగా. లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చాడు మనిషిగా, దైవ కుమారుడిగా ఆ చచ్చిపోయి 4 రోజులు ఉన్నటువంటి లాజర్ను బ్రతికించాడు. అలాగే ఆయన సంచారం చేస్తూ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అయితే మరి అక్కడ దైవ కుమారుడిగా ఆ జక్కయ్య మరి ఇంటికి రక్షణ వచ్చిందని ఆ జక్కయ్యని మరి దేవుని వైపు త్రిప్పుకోగలిగి ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన పిలిచే దేవుడని, చేతులు చాపే దేవుడని, మరి బోధ చేసే దేవుడని, గద్దించే దేవుడని కూడా తెలియచేశాడు. అంతేకాదు మరి ఆ ఇలా చేసినప్పుడు మనం పలకకపోతే, వినకపోతే, యేసు ప్రభుని మనం అంగీకరించకపోయినట్టయితే మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతానని, ఇంకా ఆయన మాట్లాడే దేవుడని, ఆయన మానవులాగా దాహానికి నీళ్లు అడిగాడని మరి యేసు ప్రభు శిష్యులు ఆహారం తీసుకొచ్చారు. తీసుకొస్తే వారితో చెప్తాడు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది అంటాడు. ఏంటి ఆహారం? ఆయనకి ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది ఆవిడ. ఆయన ఆకలి దాహం తీరిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మరి నిన్ను ఎరిగినటువంటి వాడని, నిన్ను ప్రేమించిన వాడని తెలియచేస్తా ఉన్నాడు. అంతేకాదండి, ఆకాశాన్ని జ్ఞానంతో కొలవగలిగినటువంటి దేవుడు, మరి పర్వతాలని తూయగలిగినటువంటి దేవుడు, భూమిలోనే ఉన్నటువంటి మట్టిని అంతటిని కూడా కొలపాత్రలో మరి కొలిచేటటువంటి దేవుడు. ఆలోచన చేయండి, ఆయన ఎలాంటి దేవుడో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మేలు కోరి నీకు ఈ మాటలు తెలియచేస్తున్నప్పుడు నువ్వు అంగీకరిస్తే మేలు పొందుతావు, అంగీకరిస్తే దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు, అంగీకరించినట్లయితే ఆయన రాజ్యానికి వారసులు అవుతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మరి దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అయిపోతారని చెప్తూ ఉంటున్నాడు. ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి ఆయనతో శ్రమ పడినట్లయితే ఆయనతోటి వారసులు అవుతారని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, రోమేలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం మరి 16-17 వచనాలు చూస్తే అది వారసత్వానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, మరి ఈ యొక్క దినము నీతో మరి మాట్లాడినటువంటి, ముచ్చటించినటువంటి మాటలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. జగత్తుకు పునాది వేయబడకుండా అంటే భూమిలో మరి మన్ను రవ్వంతైనా లేనప్పుడు నేను అక్కడ ఉన్నానంటాడు. ఆదికాండం 1:26 చెప్తాడు కదా, మన పోలిక చొప్పున మన యొక్క స్వరూపమందు నరుల్ని చేద్దాము అని చెప్పేసి అన్నాడు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నట్లుగా నేను అనే మాట ఉపయోగించలేదు, మనము అనేటటువంటి మాటను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఈరోజు మరి నిన్న కాక మొన్న వచ్చిన దేవుడు కాదండి. గ్రహించండి, తెలుసుకోండి, దేవుని యొక్క మరి మాటలు వినండి, హృదయాన్ని తెరవండి. నీకు ఎంత వయసు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి ఆయన తాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో ఆయన నీ లోపలికి రావాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఓ ఎండకి ఎండిపోతున్నాడు, వర్షానికి తడిచిపోతున్నాడు, తెరువు నీ హృదయాన్ని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ లోపలికి వచ్చి నీతో కలిసి భోజనం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నానని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు ఈ ప్రభు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక తల్లి గారు మరి వాక్యం చదవడానికి రమ్మనేవాళ్ళు నన్ను. నేను చదువుకుంటూ స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఆవిడ నాకు చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు ఆవిడకి వాక్యం చదవడానికి వెళ్ళేదాన్ని నేను. వాక్యం చదువుతున్నందుకు ఆవిడ ఏం చేసేవారంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, పప్పలు దాచిపెట్టేవాళ్ళు, సాయంత్రం వేడివేడి అన్నం వండి పెట్టేవాళ్ళు. శనివారం మరి ఆవిడ ఉపవాసం ఉండేవాళ్ళు. మరి శనివారం మాకు ఒక పూటే స్కూల్ కాబట్టి ఆ స్కూల్ దగ్గర నుంచి అట్నుంచి అటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. నా కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే మరి ఆవిడకి వాక్యం చదివి వినిపిస్తుంటే ఆవిడ చాలా ప్రార్థన చేసేది, ఆ వాక్యం ఆవిడకి అర్థమయ్యేది, చక్కగా ప్రార్థన చేసేది.
అయితే మరి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ వాక్యం అర్థమవుతూ ఉండేది, ఇదేదో బాగుంది, చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు ఈవిడ అని చెప్పేసి ప్రతి శనివారం నేను వెళ్ళేదాన్ని. ఎందుకంటే డబ్బులు ఇస్తుంది, పప్పులు ఇస్తుంది, సాయంత్రము మరి 5 గంటలకి చక్కగా వేడి వేడి అన్నం కూర వండి పెడుతుంది. కాబట్టి దాని కొరకు నేను ఆశపడేదాన్ని. పిల్లలకి ఇంకా అంతకన్నా ఏం కావాలండి, అదేగా కావాల్సింది. అయితే ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆవిడ ఉపవాసం ఉంటుంది కదా, నేను కూడా ఉపవాసం ఉంటే బాగుండును అనుకొని నేను కూడా ఉపవాసం ఉండడం మొదలు పెట్టానండి. ప్రొద్దున్నే తలస్నానం చేసుకొని అదే దాన్ని మంచినీళ్ళు కూడా తాకండి వెళ్ళిపోయేదాన్ని. ఆవిడ సాయంత్రం అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చే వరకు కూడా మంచినీళ్ళు ముట్టేదాన్ని కాదు. మా అమ్మ చెప్పేవారు, పాప నువ్వు శక్తికి మించి భక్తి చేయక్కర్లేదమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు. అంటే శక్తికి మించి చెయ్యాలేమో భక్తి అనుకొని నేను అలాగా మరి నిష్టాగరిష్ఠులుగా ఉపవాసం ఉండి వెళ్తూ వాక్యం చదువుతూ వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము చదివేటప్పుడు నాకు కూడా అర్థమయ్యేది, నా మనోనేత్రాన్ని దేవుడు తెరిచాడు. అయితే మరి ఆ వాక్యం అర్థమవుతున్నప్పుడు నేను ఒకరోజు చెప్పాను మామగారు, నేను ఇవాళ వాక్యం చెప్తాను మామగారు అని చెప్పేసి అన్నప్పుడు, సరే బంగారం చెప్పమ్మా చెప్పమని చెప్పేసి అన్నప్పుడు, నేను వాక్యాన్ని చెప్పినప్పుడు చాలా బాగా చెప్పావురా అని చెప్పేసి వెంటనే ఆవిడ అంది, నిన్ను గొప్ప దైవ జంటరాలుగా దేవుడు వాడుకుంటాడు అని చెప్పేసి అంది. మామగారు ఇప్పుడంటే అన్నారు కానీ ఇంకోసారి ఆ మాట అనకండి అని చెప్పేస్తాను. ఏమ్మా అనేసి అంది, నేను బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేయాలా అని చెప్పేసి అని అన్నాను. నీకు ఉద్యోగం అంటే భలే పిచ్చిలాగుంది, కానీ నిన్ను మాత్రం దేవుడు దేవుని సేవ కొరకు ఉపయోగించుకుంటాడా అని ఆవిడ ప్రవచనం చెప్పిందండి. ఆలోచన చేయండి, ఇప్పుడు మరి దేవుని నేను టీచర్ ట్రైనింగ్ చేశాను ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో, మరి చిన్నపిల్లలకే దేవుని వాక్యం చెప్పినట్లయితే మరి బాలుడైనా యవనుడైనా వాక్యం నుంచి తొలగిపోడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి చిన్నపిల్లలకే ఆ వాక్యం తెలియచేయాలని టీచర్ ట్రైనింగ్ చేశాను, మరలా నర్స్ ట్రైనింగ్ చేశాను, రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి సువార్త ప్రకటిస్తే చనిపోతారా దేవుని రాజ్యంలో ఉంటారు, బ్రతుకుతారా దేవుని కొరకు బ్రతుకుతారనే ఆశతో నర్స్ ట్రైనింగ్ చేసి ఉంటున్నా. అయితే మరి ఏ ఉద్యోగం కూడా నా జీవితంలో మరి చేయడానికి దేవుడు అనుమతించలేదు, కానీ తల్లి కడుపులో పిండంగా రూపించబడకముందే నేను నిన్ను ఎన్నుకున్నానని దేవుడు తెలియచేసి ఉంటాడు. ఎందుకంటే మా అమ్మకి 13 సంవత్సరాల వయసులోనే నేను పుట్టానని, మరి పాల కోసం ఏడుస్తుంటే వెనక్కి తిరిగి పడుకుంటే మరి మా మామయ్యళ్ళు చచ్చిపోతుంది పిల్ల, అక్క లేచి పిల్లకు పాలు ఇవ్వమని చెప్పేసి అని అంటే చచ్చిపోతే చచ్చిపోనివరా అని చెప్పేసి వెనక్కి తిరిగి పడుకునేదటండి. మరి పిండంగా పడిపోలేదు, పాలు ఇవ్వకపోయినా చచ్చిపోలేదు, కానీ దేవుని కొరకు జీవించడానికి దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, 8 లక్షలు సంపాదించావు అడగను, 8 ఆత్మలు సంపాదించావు అడుగుతానని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఉద్యోగం చేయడం కాదు తల్లి కడుపులోనే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని గ్రహించి ప్రభువుని గురించి ప్రకటించడానికి మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలని మరి టీచర్ ట్రైనింగ్ చేస్తూ వీధుల్లో ప్రార్థన పెట్టేదానండి. అనేక మంది దయ్యాలు పట్టినటువంటి వారు, చేతపనితో బాధపడే వాళ్ళు, రోగాలతో ఉన్నటువంటి వారు దేవుడు స్వస్థపరుస్తూ అద్భుతంగా 9 నెలలు టీచర్ ట్రైనింగ్ చేసే లోపల రాజమండ్రి అంతా కూడా చంచలనం, ఎవరో అమ్మాయి మరి దేవుని గురించి ప్రకటిస్తుంది అని చెప్పేసి. ఆలోచన చేయండి, ఆ యొక్క దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించడానికి మరి ఎవరు కూడా వెనుకాడరండి, ప్రాణాలను కూడా లెక్క చేయరండి. కాబట్టి దేవుని కొరకు హతసాక్షులై అనేక మంది ప్రాణాలు తీసేవారికి భయపడకండి, మరి ప్రాణాన్ని మరి శరీరాన్ని కూడా నరకంలో కాల్చే దేవునికే భయపడమని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ దేవుడు జగత్తుకు పునాది వేయబడక ముందే వచ్చిన దేవుడు అని గ్రహించవలసినటువంటిదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని గురించి ప్రకటిస్తూ అనేక అద్భుతాలు జరిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మా అత్త మామలను చూసి పైసా కట్నం వద్దు ఈ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలని చెప్పి చేసుకున్నారు. మా అత్త మామల్ని రక్షణలోకి నడిపించాము. నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి వారు మరి ప్రభువుని విశ్వసించి రక్షణ పొందినట్లుగా మా కుటుంబంలో మరి 4 అన్నదమ్ములు 1 ఆడపడుసు నా ఇంటికి పెద్ద కోడలుగా దేవుడు నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
నా తర్వాత అన్ని కూడా మరి మిగిలినటువంటి కుమారులకు కూడా పైసా కట్నం లేకుండానే మంచి మరి భార్యని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మా కుటుంబం అంతా కూడా మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పగలిగే నినాదము ఆ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప మరి కార్యము జరిగించి ఉంటున్నాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అంతేకాదు ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి వారు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మరి భార్య మారితే భర్త మారక, భర్త మారితే భార్య మారక, మరి భార్య భర్తలు మారితే పిల్లలు మారక, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారక ఎన్ని కుటుంబాలు వేదనకు గురవుతున్నాయండి, శోధనకు గురవుతున్నాయి, కష్టాలకి మరి కడగండ్లకు గురైపోతూ ఉంటున్నారు. మరి నేను ఒకని ఒడిలో అగ్ని నుంచినా అది కాలకుండినా ఒకడు అగ్నిలో నడిచినా వాని పాదములు కమలకుండినా అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నేను కంసాలు వాని అగ్ని వంటి వాడిని, సాకలు వాని సబ్బు వంటి వాడిని అని తెలియచేస్తున్నాడు. ఏ చాకలి సలువు చేయలేనంత తెల్లగా చేస్తాను, మీ రక్తము మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయా అవి తెల్లగా చేస్తానంటున్నాడు. మరి కెంపు వలె ఎర్రగా ఉన్నాయా గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను, హిమోలాగా తెల్లగా చేస్తానని మా యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను పాపిని గుర్తించి గమనించి చేసిన ప్రతి పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే పరిశుద్ధులుగా నీతిమంతులుగా బుద్ధిమంతులుగా దేవుని రాజ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈరోజే నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చినట్లయితే యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యం నీకు దొరుకుతుందని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. జగదుత్పత్తికి పూర్వమే మీరు నన్ను ప్రేమించారు ప్రభు, అయా లోకాన్ని ప్రేమించారు ఆయన, లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించారు, ప్రతి మానవుని కొరకు నీ యొక్క రక్తాన్ని చిందించి ఉంటున్నారు యేసయ్య. చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు కనుక అందుబాటు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అనేక మంది నిన్ను అంగీకరించకుండా ఆరనగ్నిగా ఆహుతైపోతున్నారు ప్రభు, ఆ యొక్క పాతాళం నోరు తెరుచుకొని ఎవరి మింగుదనని ఎదురు చూస్తుంది ప్రభు. ఆ నరకు నుండి తప్పించబడాలి అంటే నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలి ప్రభు. ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే అయా నీ రాజ్యాన్ని పొందుకొని నీతో యుగయుగాలు ఉంటారని అయా తెలియచేస్తున్నటువంటి నీ మాటలు ఎందు విశ్వాసం ఉంచినట్లుగా, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అని అది క్రీస్తులో నేను చూడగలరని చెప్తూ ఉంటున్నాడు. కనుక అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీరు మా కొరకు చేసిన త్యాగము ఎవరు చేయలేదు ప్రభు. తల్లికున్నదా, తండ్రికున్నదా, అన్నదమ్ములకున్నదా, కన్నబిడ్డలకున్నదా ప్రభు నీ ప్రేమ. నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది కనుక అట్టి ప్రేమతో ప్రతి ఒక్కరిని సంధించి నీ బిడ్డలుగా చేసుకొని నీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని యేసయ్య తండ్రి బ్రతిమాలు వేడుకుంటున్నావు పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.